ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడు వాడు అంటాడు కేసీఆర్ కేటీఆర్ బియ్యం స్మగ్లర్లు అంటాడు వాడు దివాణాగాడు వాడు మనిషా వాని ఏమనాలి నాకు అర్థం కాదు బియ్యం స్మగ్లర్లా ఏమైనా తెలివి ఉందా మెదడు మోకాళ్ళకు జారిందా లేకపోతే ఏమైనా ఖరాబ్ అయిందా నెత్తి మొత్తం ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు ఇక ఇంకొకడు ఉన్నాడు ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బీసీసీ చీఫ్ చీఫ్ కాదు చీప్ తెలిసే మాట్లాడినా చీఫ్ అని ఎందుకంటున్నా నేననిలే వాళ్ళ పార్టీ ఎంపీ చెప్తాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు ఇంకో ఆయన ఆయన చెప్తున్నాడు వీడు చాలా చిల్లరగాడు మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ ఉన్నాడు ఇంకో చిల్లరగాడు వానికి ఈ చిల్లరగాడు యాభై కోట్లు ఇచ్చి ఆ పదవి తెచ్చుకున్నాడు అని ఆయనే చెప్పి నేను చెప్తలేను మరి వాడిని చీఫ్ అనల్నా చీఫ్ అని ఓ చిల్లరగాడు ఎంత దిమాగ్ ఖరాబ్ అయిందంటే వానిది ఏం మాట్లాడతాడు మనం సెక్రటేరియట్ కడతామని చెప్పి ఉన్న సెక్రటరియట్ ఎందుకంటే కొత్త రాష్ట్రం వచ్చింది ఒక అందులో ముఖ్యమంత్రి ఎవరు ఉంటే వాళ్ళు కూర్చుంటారు అది కేసీఆర్దే పర్మనెంట్ కాదు కదా ముఖ్యమంత్రి ఎవరు ఉంటే వాళ్ళు అందులో కూర్చొని ఆడికి వెళ్ళి వ్యవహారాన్ని నడతారు రాష్ట్రాన్ని నడుపుతారు ఎవరన్నా బయట దేశం వాళ్ళు వచ్చినా బాగుంటుంది ఒక అందమైన సెక్రటేరియట్ ఉంటే ఒక మంచి సెక్రటేరియట్ ఉంటే రాష్ట్రం యొక్క ఔన్నత్యం పెరుగుతుంది అనేది మన ఆలోచన దానికోసం కడతమని కార్యక్రమం షురు చేసినాం ఇదే పీసీసీ చీఫ్ ఏం మాట్లాడతాడు దాని కింద సెక్రటేరియట్ అన్నైతే కడుతున్నారో దాని కింద నేలమాలిగలు ఉన్నాయి అనంత పద్మనాభ స్వామి నోడు చూడు ఆడ కేరళలో ఆడ దొరికిన చూడు లక్షల కోట్లు ఆ గట్లనే ఇక్కడ కూడా ఉన్నది పురావస్తు పరిశోధన శాఖవే అలా ఏలు పెట్టాలి అలా కంపల్సరీ తవ్వాలి కేసీఆర్ ప్రగతి భవన్కి వెళ్ళి సొరంగం దవ్వుకొని పోయి ఆ పైసలు దోసుక తింటా అని వాడు వాడికి నెత్తి ఉందా అలా ఉందా దొబ్బిందా మళ్ళీ వాడే అంటాడు అందులోటా నేలమాలిగా ఉందట వేల కోట్ల రూపాయలటా కేసీఆర్ కిందికెళ్ళి సొరంగం దవ్వుకొని పోయి ఇదే రేవంత్ రెడ్డి చెప్తాడు ఆడికి మొత్తం తీసుకపోతా ఇక మనిషి అవన్నీ ఇంకేమన్నా అన్న మళ్ళీ అంటాడు మొన్న కరోనా వ్యాక్సిన్ వేసే టైం వచ్చింది పదివేల కోట్ల కుంభకోణం అంటాడు మరి పదివేల కోట్ల కుంభకోణం ఎక్కడిది మొన్న ఎక్కడిది కేంద్ర ప్రభుత్వము మనం డిమాండ్ చేసినాక దేశ ప్రజలందరూ తిరగబడతారేమో భయంతో ఇక మేమే ఇస్తాం అన్నారు మనం ఉన్నదే ఎక్కడ మనం ఎక్కడ పదివేల కో అసలు మనం ఖర్చు పెట్టిందే కొన్ని వందల కోట్లు వ్యాక్సిన్ అప్పటికి మనం వాడు పదివేల కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు మళ్ళీ ఇవాళ ఇంకో స్టేట్మెంట్ మూడు వేల కోట్ల కుంభకోణం ఏదో ఉన్నది అది బయటపడుతుందని చెప్పి వీళ్ళు టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో లలిపెట్టినని మాట్లాడతారు నిన్న కేశవరావు గారు చెప్పిండు వాడు దివానగాడు పిచ్చోడు ఉడవానికి ఏం తెలియదని నిన్నే చెప్పిండు నేను మళ్ళొకసారి చెప్తున్నా ఏం మనుషులే వీళ్ళు నాకు అర్థం కాదు ఇక్కడ రైతులు గోస ఉంటే పడుతుంటే యాసంగిలా వరి వండియాలన్నా వద్దా ఎందుకంటే నాట్లేసే టైంకి ఇప్పుడు నాట్లేసేది నవంబర్లో మరి యాసంగిల వరి వండియాలన్నా వద్దా అని తేల్చురా అని కేంద్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తుంటే ఆయన కిషన్ రెడ్డి చెప్తాడు పీయూష్ గోయల్ చెప్తాడు ఫిబ్రవరిలో డిసైడ్ చెప్తాం ఫిబ్రవరిలో డిసైడ్ చేస్తారు ఎవడన్నా కొంటనేమో వరి వేస్తాం కొనకపోతే వరి వేయం కంతే కదా సింపుల్ లెక్క అది చెప్పురా అంటే చెప్పాడు కానీ ఫిబ్రవరిలో తెలుస్తామని ఒకడు టీఆర్ఎస్ వాళ్ళు పనిలేక కడుపు అజీర్తై ధర్నా చేస్తురని ఇంకొకడు కేసీఆర్ కేటీఆర్ బిఎం స్మగ్లర్లని ఇంకొకడు గిద రాజకీయం ఇంత చిల్లరగా ఇలా తెలంగాణ ఎంపీలు కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఎంత దౌర్భాగ్యం మీరు గమనించండి ఒకసారి తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈరోజు కాదు ఇరవై ఏండ్ల నుంచి తెలంగాణకు సంబంధించిన ఏ అంశం వచ్చినా పేగులు దిగేదాకా కొట్లాడింది తెలంగాణ కోసం ఎప్పటికైనా కొట్లాడగలిగేది ఈ గులాబీ జెండా మాత్రమే ఈ గుజరాత్ బానిసలు గుజరాత్ గులాములు కాదు ఆ ఢిల్లీ బానిసలు అంతకంటే కాదు మాకు బాసులు లేరు గుజరాత్లో లేరు ఢిల్లీలో లేరు ఎవ్వనయ్యకు భయపడేది లేదు మోడీకి భయపడేది లేదు సోనియా గాంధీకి భయపడేది లేదు ఎవ్వలకు భయపడేది లేదు మేమెవరికన్నా జవాబుదారి అంటే తెలంగాణ గల్లీల్లో ఉండే ప్రజలకు మాత్రమే అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు భయం కావచ్చు మోడీ అంటే అమిత్ షా అంటే వాళ్ళ ఉడతా ఊపులకు మీరు భయపడచ్చు ఎవడు భయపడుతుంది ఇక్కడ ఎంక్వైరీ చేస్తాం జైల్లో పెడతాం ఇంకో గమ్మ చూడును మీరు రోజు తప్పించి రోజు ఎవడో ఒకరు అక్కడ పాటలు చేరినని చెప్పి ఒక ఆయనని తీసుకుపోయి కండువాలు కప్తారు పర్వాలేదు ఒకసారి ఎవరైనా పాటలు చేరితే ఏం చెప్తారు ఇప్పుడు లక్ష్మీరస్వరావు గారు ఏం చెప్పినారు వీళ్ళు చేసిన అభివృద్ధి చూసి కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పని చూసి నేను మనసు మార్చుకున్నా కేసీఆర్తోనైతేనే రాష్ట్రానికి న్యాయం అవుతుందని చెప్పి నేను వచ్చిన అని చెప్పి మరి వాళ్ళు ఏం చెప్తాను ఒక ఆయన చేరంగానే అంటాడు కేసీఆర్ అంతు చూస్తా అంటాడు ఒకడు ఒకడేమో కేసీఆర్కు రాజకీయంగా సమాధి కడతా అంటాడు ఒకడేమో కేసీఆర్ను జైలుకు పంపుతా అంటాడు ఇంకోడు కేసీఆర్ను తొక్కుతా అంటాడు అంతేగాని తెలంగాణకు ఏం చెప్తారో మాత్రం చెప్పరు కేసీఆర్ను తొక్కుడు జైలుకు పంపుడు సమాధి చేసుడు గిదేనా రాజకీయం అంటే తెలంగాణకి ఏం చేసినవారు ఆ దౌర్భాగ్యుడు అంటే చెప్పే ముఖం ఒక్క బీజేపీనికి లేదు మీరు చూడండి ఒక్కసారి ఆలోచన చేయండి మీ దగ్గర గెలిచిండు ఒక ఆయన కరీంనగర్లో ఆయన పేరేంది పార్లమెంట్ సభ్యుని పేరు బండి సంజయ్ కాదు తొండి సంజయ్ పక్కా తొండి మనిషివాడు హండ్రెడ్ పర్సెంట్ తొండి ఒకసారి ఆలోచన చేయండి మీరు ఆలోచన చేయండి నేను కేశవరావు గారు మేమందరం ఇది ఒక కమలాకరణ మేమందరం ఢిల్లీకి పోయినాం పీయూష్ గోయల్ దగ్గరికి పోయినాం పోయి గంట సేపు కూర్చున్నాం కూర్చొని మేము అడిగినాం అయ్యా పీయూష్ గోయల్ గారు మీరు స్పష్టంగా ఒక ఉత్తరం రాసిరు ఏమని రాసిరు మీరు మేము ఉప్పుడు బియ్యం కొనం కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణలో వండించే బియ్యం ఏదైతే ఉప్పుడు బియ్యంగా మారుతుందో అది మేము కొనము మా దగ్గర నిల్వలు నాలుగేళ్ళకి సరిపడా నిల్వలు ఉన్నాయి మేము కొనమంటున్నాం మరి మా రైతులు ఏడబోవాలి మా సంగతి ఏంది ఫిబ్రవరి మాసంలో తెలంగాణలో ఉష్ణోగ్రత ముప్పై ముప్పై ఐదు డిగ్రీలకు వస్తుంది మరి అప్పుడు ఏదైతే వరి ధాన్యం గింజ ఉంటుందో అది ఖచ్చితంగా ముప్పై దాటిందంటే ఉష్ణోగ్రత అది ఇరుగుతుంది నూకలు అవుతుంది కాబట్టి మాకు తప్పది మాకు బాయిల్డ్ రైస్ ఉప్పుడు బియ్యం తప్ప మార్గం లేదు నువ్వు అర్థం చేసుకో నువ్వు భారత ప్రభుత్వాన్ని నడుపుతున్నవి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నడుపుతున్నవి కాబట్టి పెద్ద మనసు చేసుకొని కొన్ని కోట్ల రూపాయలైనా పర్వాలేదు ఒక రాష్ట్రం బాగా ఉరుకులు పెడుతున్నప్పుడు పరుగులు పెడుతున్నప్పుడు వ్యవసాయంలో వృద్ధి సాధిస్తున్నప్పుడు తప్పకుండా మీరు చేయుతని ఇయాలని అడిగినాం అడుగుతే ఆయన ఏమని నాతోని కాదు మీరు వరి వేయకుండ్రి బంద్ పెట్టుండ్రి అన్నాడు మనం ఏమనుకున్నాం సరే మరి కేంద్ర ప్రభుత్వం ఖరాఖండిగా చెప్తుంది ఏం చేయాలి కనీసం మన రైతులకు చెప్పుకోవాలి అని చెప్పి మన రాష్ట్ర వ్యవసాయ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు నిరంజన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ఒక పత్రికా సమావేశం పెట్టిండు అలా చెప్పిండు ఖరాఖండిగా కేంద్ర ప్రభుత్వం తన విధానం మార్చుకున్నా అని చెప్తున్నది తెలంగాణలో యాసంగిలో ఉత్పత్తి అయ్యే బియ్యం ఏదైతున్నదో పారాబాయిల్డ్ రైస్ చేయక తప్పది ఇక్కడ ఉండే ఉష్ణోగ్రతల వల్ల మనకు మామూలు బియ్యం రాదు అది బాయిల్డ్ రైసే అవుతుంది కాబట్టి వాళ్ళు బాయిల్ రైస్ కొన అంటుండ్రు కరాఖండిగా మా విధానం మారిందని చెప్తున్నారు వాళ్ళు కాడి ఎత్తేసండ్రు కాబట్టి మనం కూడా ఏం చేసే పరిస్థితి లేదు ఎందుకంటే లక్షల టన్నుల బియ్యం వస్తే ఏం చేసుకుంటాం కాబట్టి మీరు వరి వేయద్దు అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు తెలంగాణ రైతులకు విజ్ఞప్తి చేసిండు ఇక్కడ నిరంజన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అయ్యిందో లేదో ఈ తొండి సంజయ్ అంటాడు మొదలు పెడతాడు ఆడ నేను మైక్ దొరికిన అంశం ఆయన కోతి కొబ్బరిచిపో దొరికినట్టు లే మీరు వరే వేయాలి వరే వేయాలి యాసంగిలో వరే ఇయ్యాలి మేము అడిగినాం అరే వారి నీకు తెలుసా అసలు ఏం మాట్లాడుతున్నావో తెలుసా వరే ఇయ్యాలి అంటున్నావు సరే వేద్దాం కొనిపిస్తావా మరి కేంద్ర ప్రభుత్వంతో అంటే నా జిమ్మెదారు అన్నాడు మాకు అనుమానం వచ్చింది నాడే కూడా పట్టించుకుంటాడో లేదో అసలు నరేంద్ర మోడీ నేను ఎప్పుడైనా నిజంగా చూసిండో చూసి వచ్చే బాపతేనేమో అని డౌట్ వచ్చింది వచ్చి మేము నేను కమలగారా నా మళ్ళ పోయినాం పీయూష్ గోయల్ దగ్గరికి మరి నువ్వేమో అట్లాంటివి మేవడేమో ఇట్లన పట్టే నువ్వేమో వద్దంటే వీడేమో ఏమన్నా అంటే ఏం సంగతి రాబోయే మేము అడిగినాం హే మావాడు బేకూఫ్గాడు వాడిని పట్టించుకోకుండా అంటాడు ఎవరిని చెప్పుకోవాలో మేము బాధ మావాడు ఉత్తా బేకూఫ్గాడు వాడిని పట్టించుకోకుండా ఏం తెలియదు నేను మన ఫోన్ చేసి బాగా తిట్టినా ఇరవై ఆరు తిట్టినా అంటాడు ఎవరికి చెప్పుకోవాలి ఇక్కడే బాధ ఏంటంటే పరిస్థితి గిట్లున్నది